ముచ్చటగా వారు రెండోసారి కూడా చైర్మన్ అయ్యారు. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గురుమల చైర్మన్గా కావడం నాకు ఎంతో అదృష్టం. 2600 సంవత్సరాల గుర్తున్నాడు కూడా ఈ శివలింగం అన్నమాట. ఈరోజు ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి 2014 నుంచి 2019కి చైర్మన్గా ఉన్న బత్తల గిరినాడ్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ముచ్చటగా వారు రెండోసారి కూడా చైర్మన్ అయ్యారు. సార్, ముందుగా కంగ్రాలేషన్ సార్. ఎందుకంటే మీ హయాంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చోటు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు మళ్ళా తిరిగి చైర్మన్గా అయినారు, ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించారు? ఓం నమః శివాయ. భారతదేశంలోనే మొదటి శివాలయంగా గుర్తింపు పొందినటువంటి ఈ శివాలయానికి నేను చైర్మన్గా కావడం నాకు ఎంతో అదృష్టం భావిస్తున్నాను. ఈ యొక్క దీనిలో ముఖ్యంగా మనం తలుచుకోవాల్సింది ఏమిటంటే, ఈ గుడి యొక్క అభివృద్ధికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా వాళ్ళ తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ యొక్క గుడి గురించి చాలా విశిష్టమైన గుడి గురించి తెలుసుకొని ఆయన దీన్ని డెవలప్ చేయాలని ఎంతో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం మొత్తం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నన్ను చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క సూచనలు సలహాలు మేరకు ఏ విధమైన చిన్న పొరపాటు కూడా లేకుండా వాళ్ళకి ముందు వాళ్ళ ఫాదరు అయాంలో కూడా మేము చైర్మన్గా ఉన్న వాళ్ళకి మంచి పేరు తెచ్చాం. అదేవిధంగా సుధీరెడ్డి గారి సలహాతో నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ఈ గుడి యొక్క విశిష్టను నలుమూలలో తెలియజేసి ఆయన మన్ననలను కూడా పొందేదానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2014 నుంచి 15 వరకు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఆలయానికి మొదటిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు చేసి మరుసటి రోజు వస్తే గుడిలో మాకు నెలకి ఆదాయం 20,000 రూపాయలు వస్తున్నది. 20,000 రూపాయలు వస్తే పూజా కార్యక్రమాలకి చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఓన్లీ ఒక స్వామివారు మాత్రమే ఉన్నారు. మేము ఆలోచించాం, మా గ్రామ పెద్దలు కమిటీ మేము ఆలోచించుకుంటే పూలమాలలు కూడా వేసేది లేదు అప్పటికి. కాబట్టి మనం దేవుడు నాకు పూలమాలలు ఆయనకి పూజలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 16,000 రూపాయలకి తిరుపతి పోయి అందరితో మాట్లాడి నెలకి 16,000 రూపాయలు పూలు రెగ్యులర్గా వచ్చేట్టుగా వేసేట్టుగా అరేంజ్ చేసి మాట్లాడుకొని వచ్చాం. ఇక్కడికి మా గ్రామ పెద్దలు వచ్చినాక మనకు వచ్చే ఆదాయం 20,000 పూజారికి ఏమిస్తావు ఆయనకి ఏమిస్తారని ఏదో విధంగా మనం చర్చించుకోవడం జరిగింది. అయినా కానీ ఒక సంవత్సరం రోజులు చూద్దాం, నేనే కూడా భరించుకుంటాననే విధంగా చెప్పాను. కానీ మరుస నెలలో కూడా మేమే ప్రతి నెల ఆదాయం పెరిగిపోయింది. మేము ఒక నెల కూడా మా చేతి నుంచి ఖర్చులు ఏం పెట్టుకోలేదు. ఆ విధంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత భక్తులచే ఇక్కడ ఈ దేవాలయానికి ఎలాంటి భూములు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు. గ్రామంలోనే ఒక చిన్న స్థలం 5 గుంటల స్థలం ఉండుంటే దానిలో ఒక గెస్ట్ హౌస్ నిర్మించాలని తలంచుకొని భక్తుల వసతి గృహం స్టార్ట్ చేశాము. దానికి చాలామంది భక్తులు ఆ రోజు మా దగ్గర ఏమి లేకుండా స్టార్ట్ చేస్తే ఆ రోజు రోజుకి అది ఎంతో అభివృద్ధి చెంది 40 లక్షల రూపాయలతో ఆ గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగింది. కానీ గత పాలకులు ఆ గెస్ట్ హౌస్ని భక్తులకు ఇవ్వకుండా, భక్తులు కానీ కట్టిన బిల్డింగ్ని భక్తులకు ఇవ్వకుండా సచివాలయం అని ఇంకేదో కార్యక్రమాలు అనేసి వేరు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మేము వచ్చింది వెంటనే దాన్ని ఖాళీ చేయించి ఒక 15 రోజుల లోపలనే దానికి మొత్తం మాడిఫికేషన్ అంతా చేసి భక్తుల సౌకర్యం కోసం ఆ రూములు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా గుడి యొక్క అభివృద్ధిలో మెయిన్గా మా బొద్దల గోపాలకృష్ణారెడ్డి గారు తనయుడు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండాలి, ఈసారి ఖచ్చితంగా డబుల్ రోడ్ చేస్తామని చెప్పారు సార్. అలాగే ఏంటంటే భక్తులకి ఇప్పుడున్న బస్సులే కాకుండా అదనంగా బస్సులు ఏమంటున్నారు కోరుతున్నారు, దీని మీద మీ స్పందన? భక్తులకు అదనంగా మేము ఇప్పుడే ఆలోచించుకుంటున్నాం. దాంతో కూడా ఈ ఏపీ టూరిజం వాళ్ళతోనూ ప్లస్ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని తిరుపతి నుంచి ఒక 1 అవర్కి ఒకసారి
ఏదో వెహికల్స్ మాట్లాడి కంపల్సరీగా 1 అవర్కి ఒకసారి గుడికి వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ రెడీ చేస్తున్నాం. దాన్ని తప్పకుండా యాత్రికుల సౌకర్యార్థం ఒక 3 మంత్స్లో దాన్ని ప్రోగ్రామ్ రెడీ చేస్తాం. సార్, గతంలో ఉండే స్టాఫ్కి ఇప్పుడు స్టాఫ్కి అంటే ఇంకా ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా? గతంలో 2014లో మేము ప్రమాణస్వీకారం చేసిన రోజు మా గుడినందు ఒక స్వామివారు మాత్రమే ఉండేవారు. స్వామివారు ఒక అటెండర్ మాత్రమే ఉండేవారు. మాకు ఆదాయం కూడా అప్పుడు లేదు. మళ్ళీ మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మన సౌకర్యాల కోసం 10 మంది స్టాఫ్ని పెట్టగలిగాం. 10 మంది స్టాఫ్ని పెడుతూ 2019 సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నెలకి ఆదాయం వచ్చేట్టుగా తయారు చేసి అయింది. కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని గవర్నమెంట్లు మారడం వల్ల మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కొంచెం చేశారు. వాళ్ళు కూడా మనం అభివృద్ధి చేయలేదని చెప్పలేము. అనుకున్నంత అభివృద్ధి రాలేదని మా ఒక్క ఉద్దేశం. ఈరోజు ఒక టెంపుల్ ఆదాయం మేము కోట్లల్లో ఉండాలనుకున్నాం. మేమున్నప్పుడే సంవత్సర ఆదాయం దగ్గర 30 లక్షల దాకా ఉండేది. అలాంటిది ఈరోజు కూడా చెప్తే వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు అని చెప్పేట్టుగా అని ముందు 5 సంవత్సరాల ఆదాయాలు చూస్తే అది చెప్తున్నారు. కానీ మేము ఒక 1 ఇయర్లోనే 1 కోటి రూపాయల ఆదాయాన్ని వచ్చేట్టుగా ప్రయత్నం చేసి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం పక్కనే ఒక 5 గుంటల నేల కూడా ఇప్పుడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ నేల కూడా తీసాము. దానిలో నిత్యాన్నదానం పథకాలు, స్వాములకి ఏదైనా సౌకర్యాలు, మన స్వామివారికి ప్రసాదాలు, అదేవిధంగా పూజా కార్యక్రమాలకు కావాల్సిన బిల్డింగ్స్ అవి ఏదైనా రెడీ చేద్దామనే ఉద్దేశంతో ఆ 5 గుంటలు కూడా నేల తీసుకోవడం, దానిలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి చేయాలనే కోరికతో ఎన్నో ఉన్నతమైన తెలియజేస్తారు. గతంలో చూస్తే ఈ 5 ఏళ్లలో గతంలో శివరాత్రి అంటే గుడిమాలను పెట్టి 1000 మంది లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ హయాంలో శివరాత్రికి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈసారి వచ్చే శివరాత్రికి మేము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు కూడా మ్యాక్సిమం తయారు చేసేసి డబుల్ రోడ్డుకి ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా ఈ రోడ్డు కూడా 1 వే పోయేటప్పుడు బాగా బ్లాక్ అయిపోతానుంది. దానికని ఇప్పుడు ఒక రోడ్డు కూడా రెడీ చేసాం. వచ్చే యాత్రికులు మాత్రం ఇటు వస్తూ వెళ్ళిపోయేలా అవుట్ సైడ్ వేరే రోడ్లో వెళ్ళిపోయేట్టుగా ప్రణాళికను రూపొందిస్తూ గత పాలకుల కన్నా ఈసారి వచ్చే వాళ్ళతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందరినీ ఇక్కడ సమన్వయం చేసి అందరితో కలుసుకొని యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం అయితేనేమి, వాళ్ళ వసతి గృహాలు అయితేమి, ఇక్కడ మేము ఇంకా 100 మందిని ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం 6 నెలల్లో గుడిమల్లం గ్రామం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఆలయం నందు భక్తులు 100 మంది ఇక్కడ నివసి ఉండేట్టుగా రాత్రిపూట బస చేసేటువంటి ఏర్పాట్లు చేయాలని ముఖ్య ఉద్దేశం మా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ యొక్క బస ఏర్పాట్లు కూడా తయారు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మీ హయాం మరియు మళ్ళీ నిత్య అన్నదానం పెట్టాలనేది మెయిన్ ఉద్దేశం. అది దాంతోపాటు భక్తులకు వచ్చే భక్తులకు ఇప్పుడు ఏదో కొంత ప్రసాదాలు చేస్తున్నారు. ఉచిత ప్రసాదం వచ్చిన ప్రతి భక్తుడికి కంటిన్యూగా ప్రతిరోజు ప్రతి అవర్లోనూ ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఖచ్చితంగా తొందరలోనే ఖచ్చితంగా ప్రసాదాలు ఏర్పాటు చేయాలని తలస్తున్నాం. మీ ఆలయంలో ఆలయం అనేక రకాలను అభివృద్ధికి చేకూర్చాలని మా న్యూస్ ఛానల్ తరపు మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.